దేశవ్యాప్త సార్వత్రిక సమ్మిలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్కు వినతిపత్రం సమర్పించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు 13 రకాల డిమాండ్లతో సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, అదేవిధంగా పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని, గ్రామ సేవకులకు నెలకు 26,000 వేతనం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మల్లేశం జిల్లా కార్యదర్శి ఆర్గనైజర్ పవన్ కుమార్, ఉపాధ్యక్షులు సిద్ధిరాములు, మండల విఆర్ఏ సంఘ మండల అధ్యక్షులు పోచయ్య, మండల ఉపాధ్యక్షులు గడ్డం మైపాల్, దేవయ్య, శ్రీను, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మొదటి రోజు శంకరంపేట మండలంలో ఉన్న పరిశ్రమలన్నీ బంద్ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రేపు దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది. 13 రకాల డిమాండ్లతో దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం భారత రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ వ్యవసాయ చట్టాలని మార్చడం, రైతు చట్టాలని మార్చడం, అదే రకంగా కార్మిక చట్టాలన్నీ మార్చడం, ఈ రకంగా చట్టాలన్నీ మార్చేటువంటి కుట్రలు పన్నుతున్నారు. ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి 44 రకాల కార్మిక చట్టాలని మార్చి 4 లేబర్ కోడ్ల కింద మార్చారు. తక్షణమే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను అరికట్టాలని, ఉపాధి హామీ పథకంలో రోజు కూలి 600 రూపాయలు చేస్తూ 200 రోజులకు పనిదినాలు పెంచాలని, వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, కనీస పెన్షన్ పిఎఫ్ పెన్షన్ నెలకు 10,000 రూపాయలు ఉండాలని చెప్పి ఇట్లాంటి డిమాండ్లతోని జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరానట్టయితే మా పోరాటం రాబోయే రోజుల్లో